Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తొడగొట్టడానికి దుబాయ్కి కావలి గ్రీష్మ. రాత్రికి రాత్రి ఇమేజ్ మారిపోవడం అంటే ఇదే. ఆమె చెప్పిన మాట, చేసిన ప్రసంగం, అటుపై తొడగొట్టడం, విపక్షాన్ని సవాల్ చేయడం, ఇవన్నీ కూడా ఆమెను రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేశాయి. ఇంకా చెప్పాలంటే పసుపు పార్టీలో ఆమె స్థాయిని మరియు స్థానాన్ని పెంచాయి. ఆమె శ్రీకాకుళం లీడర్ కావలి గ్రీష్మ, తాత జస్టిస్ పున్నయ్య, అమ్మ కావలి ప్రతిభా భారతి. ఆ వారసత్వంలో ఆ నడబడిలో భాగంగా ఇటుగా అనగా రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి కాస్త యాక్టివ్గా ఉన్నారు. అప్పట్లో బ్రింగ్ బాబు బ్యాక్ శ్రీకాకుళం వింగ్లో కాస్త యాక్టివ్గానే పనిచేశారు. తర్వాత సిబిఎన్ ఆర్మీ కూడా జిల్లా ఎన్ఛార్జ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. కనుక ప్రస్తుతం ఆమె ఐటీడీపీ వింగ్ ఎన్ఛార్జ్గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత ఆమె ప్రస్తుతం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉంటూనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఐటీడీపీ వర్క్స్ను మానిటర్ చేస్తున్నారు. తాజాగా దుబాయ్ మహానాడు వేడుకలకు వెళుతున్నారు. అతిథిగా వెళుతున్నారని చెప్పాలి. ఆమెతో పాటు నాదేండ్ల బ్రహ్మం, పీతల సుజాత, బండారు వంశీకృష్ణ కూడా దుబాయ్ మహానాడు వేడుకలకు మరియు ఎన్టీఆర్ సీత జయంతి ఉత్సవాలకు వెళుతున్నారు. ఇక ఎన్నికల విషయానికి వస్తే, రానున్న కాలంలో రాజాం నుంచి పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నా అక్కడ ఆమెకు పోటీగా సీనియర్ లీడర్ మాజీ మంత్రి కోండ్రు మురళి ఉన్నారు. ఆయన్ను దాటి రాజకీయం చేయడం ఈ నియోజకవర్గంలో జరగని పని. కనుక ఈమెకు టికెట్ ఇస్తారో లేదో అన్నది ఇప్పటి నుంచే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ మహానాడులో ఆమెకు వచ్చిన ఇమేజ్తో పాటు వైసీపీతో తరచూ కయ్యాలు పెట్టుకుని పోరాడుతున్న నైజం చూసి టికెట్ ఇస్తే ఇవ్వచ్చు అన్న ఊహాగానం కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికలు కావలి కుటుంబానికి ఎంతో కీలకం కావచ్చు.